వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు గోంగూర పచ్చడి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: గోంగూర 10 కట్టలు, గోంగూర పండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీర, ఆవాలు, మెంతులు, బాండీలో ఆయిల్ అండ్ సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా స్పైసెస్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు గోంగూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని వేసుకోవాలి. సరిపడినంత వేయించుకొని వేగించుకోవాలి. ఈ విధంగా నీరు దగ్గరకు అయినంత వరకు వేగించుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇలాక మరగపెట్టుకొని తలతల ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదిగో ఎంత చక్కని గోంగూర